ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే యజ్ఞాకి గ్రీషుకి స్కూల్లో జాయినింగ్ డే. సో పాపని బాబుని తీసుకొని వెళ్తున్నాం. కరోనా దయ వల్ల పిల్లలకైతే స్కూల్ అయితే లేకుండా పోయింది. సో చాలా లేట్ జాయినింగ్, ఈరోజే జాయిన్ చేయబోతున్నాం. అది కూడా సన్ రైజర్స్ స్కూల్లోని సన్ రైజర్స్ కిడ్ ప్లేయింగ్ స్కూల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే నేను జాయిన్ చేసిన స్కూలు. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఈ స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి స్పేస్. అది అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది స్కూలు. టీచర్స్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నారు. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మాత్రం నాకు బాగా నచ్చింది స్కూల్ అయితే. గ్రీషు యజ్ఞ కూడా అల్లరి చేయకుండా చాలా బాగున్నారు. ఫస్ట్ డే కదా, కాసేపు కూర్చోబెట్టి తీసుకొచ్చేసాను. స్కూల్ ప్రిన్సిపల్ అలాగే గ్రీషుకి ఇది నర్సరీ కాబట్టి ఈ క్లాస్ అండి. ఇక్కడ ఆడుకుంటారు. అలాగే లోపల గ్రీషు క్లాస్ ఉంది, ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే గ్రీషుస్ క్లాసు, చూడండి ఫ్రెండ్స్. పిల్లలందరూ కూడా ఇప్పుడు ప్లేయింగ్ ఆడుకుంటున్నారు, వేరే చోట ఉన్నారు. నేను అక్కడ తీసుకువెళ్తాను ఇప్పుడు. నర్సరీ కాబట్టి ఆడుకోవడానికి ఇవన్నీ గేమ్స్. ఇప్పుడు పిల్లలందరూ ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఆయా అలాగే టీచర్స్ కూడా ఉన్నారు. ఇంతమంది పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు ఆయాలు అలాగే ఇద్దరు టీచర్స్ ఉన్నారు. గ్రీషుకి యజ్ఞకి ఫస్ట్ డే కదా, నర్సరీ కాబట్టి గ్రీషు అందరికీ కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ అలాగే పెన్సిల్, స్లేట్ పెన్సిల్ కూడా ఇచ్చింది వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళందరూ. ఫస్ట్ డే స్కూల్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరికీ అన్నీ పంచారు. అలాగే టీచర్స్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు పిల్లలు. ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ కూడా గ్రీషుకి యజ్ఞకి కావాలండి. సో మీరు కూడా గ్రీషుని యజ్ఞాన్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే కామెంట్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ని తెలియజేస్తారని అనుకుంటున్నాను.
శిశు యజ్ఞ అలాగే ఇప్పుడు సార్స్ కూడా ఇచ్చింది బిస్కెట్స్ చాక్లెట్స్. గ్రీషు ముదురు కథ బాగా, సో సార్స్తోనే ఆడుకుంటుంది. చాలా అలర్పిల్లండి గ్రీషు, మరి ఎలా భరిస్తారో తెలీదు. నన్నైతే ఇంట్లో చాలా సతాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు వీళ్ళు అని. వీడైతే టీచర్ని కొట్టుమడి ఇస్తున్నాడు. ఈ టీచర్ని అయితే కొట్టేసి మరీ ఇచ్చాడు చాక్లెట్ బిస్కెట్ పాపం. ఇప్పుడు యజ్ఞ క్లాస్ చూద్దాం ఎక్కడుందో. యజ్ఞాన్ని ఎల్కేజీలో వేసాం, పాపనేమో నర్సరీలో వేసాం. యజ్ఞ ఎల్కేజీ కాబట్టి ఇప్పుడు ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్ కింద డివైస్ చేశారు. ఇది వచ్చి ఏ సెక్షన్ అండి, అలాగే బి సెక్షన్ అని ఇంకో సెక్షన్ ఉంది. యజ్ఞ అయితే మరీ తుంటారు, వెళ్ళి వెళ్ళి టీచర్స్ టీచర్ కూర్చోలోనే కూర్చున్నాడు, కూర్చోమంటేవండి. ఇది వచ్చి బి సెక్షన్ అండి. ఇక్కడ బాబు అందరికీ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇస్తున్నాడు ఇప్పుడు క్లాస్మేట్స్కి.
ఇలా స్కూల్లో అయితే ఆడుతూ పాడుతూ జరిగిపోయింది ఫస్ట్ డే. నెక్స్ట్ డే నుంచి యజ్ఞ గ్రీషు ఎలా ఉంటారు అనేది పెద్ద టాస్క్ నాకు చూడాలి. ఫస్ట్ డే అయితే పర్లేదు, కాసేపు కూర్చొని వచ్చాడు కాబట్టి, మేము కూడా ఉన్నాం కాబట్టి పర్లేదు, ఏడవకుండా ఉన్నారు. రేపు మేము లేకుండా ఎలా ఉంటారు అనేది పెద్ద విషయం. అయితే ఇంటికి వచ్చేసాం, పిల్లలు కూడా బాగా అలసిపోయారు పాపం. ఆ బ్యాగులు మోయడానికి వాళ్ళకి ఓపిక సరిపోవట్లేదు పాపం. ఇట్లాగైతే బ్యాగ్ ఎప్పుడు పెద్దమని ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముఖ్యంగా అయితే మా పిల్లల్ని మాత్రం బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.